పోలీసులు అంటేనే చాలా మందికి భయం వేస్తుంది. అంతేకాదు పైగా వాళ్ల వృత్తి స్ట్రిక్ట్ గా ఉండాల్సి రావటం వల్ల తెలియదు కానీ చాలా మంది ప్రజలకు పోలీసులపై సదాభిప్రాయం ఉండదు. కానీ ఈ ఆస్ట్రేలియా పోలీసును చూస్తే ఖచ్చితంగా ఆ అభిప్రాయం మారుతుందని చెప్పక తప్పదు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక బాలుడు లుకేమియా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడు ఎప్రాట్ రూస్టర్ అనే కోడిపిల్లను పెంచుకుంటున్నాడు. ఆ బాలుడి పెంపుడు కోడిపిల్ల రాత్రులు విపరీతంగా శబ్దం చేస్తుంది అంటూ ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ బాలుడి తండ్రి ఇంకో 10 రోజుల్లో తమ కొడుకు పెంచుకుంటున్న కోడిపిల్లల్ని పోలీసులు తీసుకువెళ్లిపోతారని తెలిసి తమ సమస్యను వివరించాడు. ఈ క్రమంలో ఫెయిర్ ఫీల్డ్ సిటీ పోలీస్ కానిస్టేబుల్ ఫ్రాంకీ వారి బాధను అర్థం చేసుకోవటమే కాక మీ కొడుక్కి ఏమి కాదని తెలిపారు. పైగా తమకు అందమైన పొలం ఉందని అక్కడ ఈ యాప్రాడ్ రూసర్ హాయిగా పెరుగుతుందని తెలిపారు. అంతేకాదు నీవు ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు ఈ రూస్టర్ ని వచ్చి చూడవచ్చని ఆ బాలుడికి హామీ ఇచ్చారు పోలీసులు. ఈ మేరకు ఆ బాలుడికి బొమ్మలు, పోలీస్ యూనిఫామ్, టోపీ వంటి బహుమతులు కూడా ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.